నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. మేడం కళ్యాణ్ గారు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసి రిటైర్ అయ్యారండి. ఆయన పేరు ప్రసాద్. ఆయన మనకు ఒక మెయిల్ చేశారండి. విషయం ఏంటంటే పాపకి పెళ్ళయింది కానీ తన కాపురానికి వెళ్ళనంటోంది. సో దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడించండి. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకొస్తాను నేను. ముందైతే మాట్లాడిద్దాము, మాట్లాడాలి అనేసి అంటున్నారు ఆయన. తప్పకుండా. మరి నెంబర్ ఇచ్చారు, కాల్ చేస్తానండి. చేయండి. హలో ప్రసాద్ గారండి. అవునండి. నమస్తే అండి, నా పేరు జయ అండి. అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే ప్రసాద్ గారు. మీ మెయిల్ చూశాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? షూర్ అండి. యా. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు, నాకు చాలా గౌరవం ఆర్మీ వాళ్ళంటే. అందులో మీరు కూడా ఎంతకాలం ఉన్నారు సార్ ఆర్మీలో మీరు? చాలా సంతోషం సార్. మీ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటాను సార్. మీరు చిన్న సమస్య నా లెవెల్ లో నేను ప్రయత్నం చేశాను, దాన్ని సపోర్ట్ తీసుకుంటాం, ఏమన్నా దానికి పరిష్కారం దొరుకుతుందేమో చెప్పండి. ఒక చిన్న ఆశతో మెయిల్ పంపించాను సార్ మీకు. చెప్పండి సార్. ఏలే సార్, ఒక్కగాను ఒక అమ్మాయి అండి, ఎంతో గారాభంగా పెంచుకున్నాం, చక్కటి చదువులు చదివించాం, ఉన్నతమైనటువంటి విలువలతోటి. సుదాగా నేను బేసిక్ గా ఆర్మీలో ఉన్నాను కాబట్టి దేశం అంటే భక్తి, ఇతరులను ప్రేమించటం, పెద్దవాళ్ళని గౌరవించటం, ఇలాంటివన్నీ స్వతహాగా యూనిఫామ్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి మా పిల్లలు కూడా అదే దీనిలో మేము పెంచామండి. సంతోషం అండి, సంతోషం. అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఒక చిన్న సమస్య ఒకటి వచ్చిందండి సార్. చక్కటి మా అమ్మాయి ఒక పద్ధతి అన్ని తనకంటూ ఒక ప్రిన్సిపల్ దీనిలో పెరిగినటువంటి అమ్మాయి, చక్కగా ఉంటుంది, మంచి హైలీ క్వాలిఫైడ్, మంచి మంచి సంబంధాలు వచ్చినాయండి. కానీ వచ్చిన సంబంధాలన్నీ కూడా అబ్రాడ్ సంబంధాలు, అబ్రాడ్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళు లేదా అబ్రాడ్ లో సెటిల్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ సంబంధాలు వచ్చినాయి. అంటే ప్రసాద్ గారు, ఇవాళ రేపు అబ్రాడ్ వెళ్లే సంఖ్య కూడా పెరిగిపోతా ఉంది కదండి. అన్ని కమ్యూనిటీస్ లో ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకరు ఇద్దరు అన్నట్లుగా మనం చూస్తానే ఉన్నాం ప్రెసెంట్ అయితే. మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. కాకపోతే ఏంటంటే తను ముందు నుంచి ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళను, తోటే ఉంటాను, ఎక్సలెంట్ అండి అన్నటువంటి తనకు అంత అంత విపరీతమైనటువంటి పిచ్చ అండి. అంటే నా దేశం, నా వాళ్ళు, నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు, నేను ఇక్కడే ఉండాలి, వీళ్ళ మధ్యలోనే పెరగాలి, వీళ్ళతోటే ఉండాలి. అంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలి, దేశాన్ని వదిలి వెళ్ళకూడదు అనే బీజం కూడా నాటుంటారేమో, బహుశా ఆ ఆలోచన ఏమో అంటున్నా. అది కూడా ఒక కారణం కావచ్చు అండి, కాదు చెప్పండి. కాకపోతే కొన్ని వైవాహిక జీవితంలో ఒక మంచి భర్త ఇది అన్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులకు అనుకూలంగా మనం మలుచుకోవాల్సి వస్తుంది, మారవలసి వస్తుంది కూడా అన్నది అప్పట్లో అంత మేము గ్రహించలేకపోయాం. కాకపోతే ఏంటంటే ఒక మంచి సంబంధం చూసిన దానిలో ఇన్ని వచ్చినా కూడా చూసినటువంటి అబ్బాయి చక్కటి అబ్బాయి అండి, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచి కుటుంబం, ఎలాంటి ప్రాబ్లం లేదు. అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడు, తనకు నచ్చినటువంటి అమ్మాయికి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయో, ఎలాంటి దీని మీద తను ఉండాలనుకుంటుందో, అలాంటి వాటన్నిటికి అనుగుణంగానే తన అదృష్టం ఒక మంచి సంబంధం వచ్చింది. చక్కగా సంవత్సరం ఎంతో చూడముద్దటిదంట, ఎంతో చక్కగా వాళ్ళు వాళ్ళ ఇది లైఫ్ సాగుతూ పోయిందండి. అనుకోని రీత్యా అబ్బాయికి కంపెనీ ద్వారా వాళ్ళ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అబ్రాడ్ లో, అక్కడ వాళ్ళు అంటే అబ్బాయిలో ఉన్నటువంటి అంటే మా అల్లుడు గారిలో ఉన్నటువంటి స్కిల్స్ కానివ్వండి, తనలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ కానివ్వండి, వాటిని చూసి బాబు మీ సర్వీస్ కూడా కొంత అక్కడ ఉంటుంది, కొన్ని రోజులు మీరు ఇల్లు రావాలి అని చెప్పనేసి చెప్పడం, మేమందరం వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మాయితో కూడా కూర్చునేసి ఏంటమ్మా ఇలా ఉంది మరి ఎలా అని చెప్పంటే ఏం లేదు కొన్ని రోజులు అంటున్నారు కదా ఇల్లు రానివ్వండి అని చెప్పని తను కూడా ఒప్పుకోవడం, ఇవన్నీ స్వతహాగా జరిగిపోయాయండి. పెళ్ళైన ఎన్ని రోజులకి ప్రసాద్ గారు? సంవత్సరం తర్వాత అండి. పాప ఏమన్నా ఉద్యోగం చేస్తుందండి ప్రసాద్ గారు? ఏం చేయటం లేదండి. అంటే నా మీద అభిమానం, నా మీద ప్రేమ ఎక్కువ. మీరు అంటున్నారు వాళ్ళ మదర్ అంటే ఆవిడేం చేస్తుంటారు అంటే తను లేదండి, అదొకటి కొంచెం తనకు ఆ లోటు ఒకటి కనపడుతుంది, అది కూడా ఒక రీజన్. నేనంటే అంత ప్రేమ, దాంతో పాటు సోషల్ వర్క్ అంటే
ఈ ఊరు నాది, మిగతా వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండాలి, నేను చేయాలి, మా వాళ్ళతో పాటు పక్క వాళ్ళకు కూడా. సోషల్ వర్క్ లో చాలా 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 యాక్టివ్ గా ఉంటుంది. మనం చాలా తక్కువ మంది పిల్లల్లో చూస్తామండి ఈ లక్షణాలన్నీ కూడా. చాలా వింటానికే చాలా బాగుంది మేడం. నాకు గర్వపడతానండి. అవునండి, నా కూతురు ఇలాంటి కూతురు నాకుంది, ఇలాంటి కూతురు నేను కన్నాను. తను 10 మంది గురించి ఆలోచిస్తుంది, ఈ దేశం గురించి ఆలోచిస్తుంది, తన చుట్టాల గురించి ఆలోచిస్తుంది, తన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. యాజ్ ఎ ఫాదర్ గా ఐ యామ్ రియల్లీ వెరీ ప్రౌడ్ మేడం. మా అమ్మాయి ఓకే అండి, ఓకే, సంతోషం. అన్ని బాగున్నా కూడా ఈ అబ్బాయి ఎక్కడైతే కంపెనీ రిచ్చి అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో, సరే చెప్పడం, అక్కడికి వెళ్ళటం, అవన్నీ జరిగాయండి. వెళ్ళిన తర్వాత 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు చూస్తూ అలా గడిచిపోయిందండి. అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నెలలు మళ్ళీ వస్తా అని చెప్పు అనుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఫోన్ చేశారండి. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటామండి అప్పుడప్పుడు. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు మామయ్య గారు ఇక్కడ బాగుందండి, ఇక్కడ నా స్టేటస్ బాగుంది, రెస్పెక్ట్ బాగుంది, అందరూ చక్కగా ఉంది అని చెప్పంటే ఓకే, సంతోషపడ్డాం. అల్లుడికి ఒక మంచి రెస్పెక్ట్ దొరుకుతుందంటే ఏ మామ కూడా ఫీల్ గారండి, ఫీల్ అవుతారు కదా. తర్వాత ఒక 4 నెలల తర్వాత మళ్ళీ తర్వాత చిన్నగా ఒక వాయిస్ లో చిన్న తేడా. మామయ్య గారు ఇక్కడే ఉండిపోమంటున్నారు, ఇక్కడ ఉంటే నాకు ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్న దగ్గర చిన్నగా ఇది ఉంటే అక్కడ నుంచి నాలో ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయిందండి. అమ్మాయితో మాట్లాడమ్మా అల్లుడు రమ్మంటున్నారు అక్కడికి. నాన్నగారు మీకు చెప్పాను కదా నేను వెళ్ళను అని చెప్పనేసి ముందే దానికి తగ్గట్టుగానే కదా మన అబ్రాడ్ మ్యాచెస్ మనకు వద్దు, ఇండియా మ్యాచెస్ లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసుకుందాము అని చెప్పి అంటేనే కదా మీరు చేశారు అని చెప్పని తన వెర్షన్ తను చెప్పింది. చెప్పింది ఇవన్నీ ఉన్నాయి కానీ ఎలా అంటే ఈ మధ్య మా అల్లుడు గారి దగ్గర నుంచి ఒక లెటర్ ఒకటి వచ్చిందండి. ఆ లెటర్ చూస్తే ఎలా ఉందంటే అదేదో ఒక విధంగా నాకు ఒక వార్నింగ్ లా నాకు అనిపించింది. మీరు అమ్మాయిని పంపిస్తారా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఆలోచించాల్సి వస్తుందా అన్న దగ్గర ఒక తండ్రిగా నేను నిజంగా కంగారు పడిపోయాను. ఏమి చేయాలని చెప్పనేసి మా బంధుమిత్రులు వాళ్ళందరినీ కూడా కొంతమందిని తెలుసుకునేసి ఏంటి ఎలా అంటే వాళ్ళకు పంపించండి అని చెప్పంటున్నారు. పంపిస్తే ఏముంది, ఈ రోజుల్లో పెద్దది ఏముంది, ఎందుకు మీరు బాబాయ్ భయపడుతున్నారు, మీరు పంపించవచ్చు కదా. అసలు ప్రతి పిల్లలు వెళ్తున్నారు, అబ్రాడ్ కి వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మీరెందుకు కొత్తగా ఆలోచిస్తున్నా అంటే అది కాదురా, మా అమ్మాయి మెంటాలిటీ తెలుసు కదా, ముందు నుంచి తను ఇక్కడే ఉండాలి, ఇక్కడే మీ అందరితో కలిసిమెలిసి ఉండాలి, మీ అందరిని వదులుకోదు, పక్క వాళ్ళని ఎవరిని వదులుకోదు, నన్ను వదులుకోదు అని చెప్పనేసి అట్లని భర్త మీద ప్రేమ లేదని కాదండి, భర్త అంటే తనకు ప్రాణం, భర్తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. సో ఈ విషయాలు డిస్కషన్ లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మళ్ళీ కమ్యూనికేషన్ నార్మల్ గానే ఉంది. కమ్యూనికేషన్ నార్మల్ గా, నేను అక్కడికైతే రాను, ఎంతకాలమైనా ఇలా మాట్లాడుకుందాం అనేటటువంటి మాట తీరు పాప అయితే కంటిన్యూ అవుతుంది, కానీ అల్లుడు గారు మాత్రం ఒక గీత గీశారు అంటే ఇంకెంతకాలం ఇలా అని. అవును ప్రసాద్ గారు, పాప ఏమంటది ఫైనల్ గా? పాప ఒకటే అండి, నాన్నగారు నేను ఫస్ట్ నుంచి నా ఆలోచన విధానం ఏంటో తెలుసు, నా ప్రిన్సిపల్స్ ఏంటో మీకు తెలుసు, మీరు కూడా అంత చేసినటువంటి వాళ్ళు, ఈ రోజు మీరు వెళ్ళండి అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకేంటి, నాకు ఇంతమంది నాకు బంధువులు ఉన్నారు, ఇంత నాకు ఇది ఉంది, నేను పుట్టి పెరిగినటువంటిది, ఇక్కడ గాలి పీల్చాను, ఇక్కడ నీళ్లు తాగాను, ఇక్కడ ఫోన్ చేశాను, అలాంటిది ఇక్కడ వదిలిపెట్టేసి మీరు వెళ్ళండి అని చెప్పంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నాన్నగారు అని చెప్పంటే నేను కొంచెం ఆలోచనలో పడాల్సి వస్తుంది. ఈ రోజు పాపతో మీ అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నెంబర్ వన్, ఆ అమ్మాయి యొక్క వాల్యూ సిస్టమ్ ని చిన్న చూపు చేసి తక్కువగా చూసి మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తాయి కనుక ఈ రోజు కాదు కదా ఆ అమ్మాయి ఇంకా బిగిసిపోయి ఇంకా మొండిబారిపోతుంది. ఎందుకంటే కనుక ఒక మనిషి తీసుకునేటటువంటి నిర్ణయం వెనకాతలో ఒక బలమైన కారణం ఉన్నప్పుడు ఆ కారణం కరెక్ట్ కాదు అని చెప్పి అందులో ఇలాంటి కారణాలు తప్పనో లేదంటే ఒక బలహీనత కింద మనం చూపెట్టకూడదు. ఇప్పుడు అమ్మాయి పేరేంటన్నారు సార్? శ్రీవాణి అండి. శ్రీవాణి ఇవ్వగలరా లేదంటే ఒకసారి ఇస్తారండి తనకి? లేదంటే ఎక్కడుందండి? వాణి అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే చిన్న సమస్య ఉందో ఆ సమస్య గురించి నేను డాక్టర్ గారికి మెయిల్ చేశాను, మాట్లాడుతున్నారు. అందరికీ తెలియాలని కాదు,
ఎలా ఉంటుందంటే ఒక సమస్య నాన్న, ఆ సమస్యను మనం ఏంటి ఎలా పరిష్కరించుకోవాలి, నీ జీవితం ఇంపార్టెంట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదామా. వాణి నమస్తే తల్లి. నమస్తే అమ్మా. నేను నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. నేను సైకియాట్రిస్ట్ ప్లస్ ఏంటంటే రిలేషన్షిప్స్ అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటాము. ఇదేది నిన్ను పబ్లిక్ చేయాలనే ఉద్దేశం ఏమీ కాదు, లేదంటే ఇది పబ్లిక్లో ఉంటేనే ఇష్యూ తేలుతుంది అనే ఉద్దేశం కాదు. కానీ ఈ వేదిక నాన్నగారు ఎంచుకున్నారు కాబట్టి దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్ను పిలవమని చెప్పాము. నాతో పాటు అంటే మా మధ్య డిస్కషన్ ఇలాగా రీచ్ చేశారని అట్లా ఏం కాదమ్మా, అంటే ఒక నిర్ణయం తీసుకోలేక మా దాకా తీసుకొచ్చారు అని. నాన్నగారు చెప్పేది ఏంటంటేనమ్మా, ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అటువైపు బలవంతంగా నీకు పెళ్ళి ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఆ దేశం దాటి ఈ దేశం దాటి అక్కడికి వెళ్ళు అని చెప్పలేనటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏంటంటే నీ విలువలకి వ్యతిరేకం, ఎందుకంటే నువ్వు సామాజిక అంశాల గురించి నాన్నగారు చెప్పారు. చాలా ఈ రోజుల్లో చాలా అరుదుగా చాలా రేర్గా చూసేటటువంటి ఒక సన్నివేశాన్ని నీ గురించి మాకు చెప్పడం జరిగింది నాన్నగారు. అంటే ఒక విలువలతో కూడినటువంటి ఒక ఆడపిల్ల, ఇంకో డిస్ట్రాక్షన్ లేనటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు కేవలం దేశం గురించి అవనియండి, లేదంటే ప్రాంతం గురించి అవనియండి, లేదంటే కుటుంబ సభ్యుల గురించి అవనియండి, ఈ దేశాన్ని నమ్ముకుని ఇక్కడే పుట్టాను ఇక్కడే చచ్చిపోతాను అని నీ వయసులో అమ్మాయిలు చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారమ్మా. ఎందుకంటే అవకాశం వస్తే వీసా ఎంత ఈజీగా వస్తుంది అనేటటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. దేశం దాటాలి అంటే కనుక పెళ్ళే చేసుకోవాలి. ఆ పెళ్ళి ఎలాంటిది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అనేది అనవసరం. మనకు వీసా స్టాంపింగ్ పడిపోతుంది ఈ మనిషిని పెళ్లి చేసుకుంటే, వెంటనే విమానం ఎక్కేయచ్చు, దేశం మారిపోవచ్చు అనేటటువంటి అమ్మాయిల మధ్యన నువ్వు పుట్టడం, నీలాంటి వ్యక్తితో మేము మాట్లాడటం అనేది మా అదృష్టం అమ్మా. నీ ఉద్దేశం ఏంటమ్మా ఈ పరిస్థితుల్లో, నీ ఆలోచన ఏంటో ఒకసారి చెప్పు. నాకైతే ఇది ఒక ప్రాబ్లం అనిపించట్లేదు సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, మేము విడిపోలేదు, ఊరికే అక్కడ ఉన్నారు, తను మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంది. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, అమ్మమ్మలు పిన్ని బాబాయ్లు వీళ్ళందరూ నేను లేకుండా ఉండలేరు. అఫ్కోర్స్ వీళ్ళు నన్ను పంపాలని చూస్తున్నారు, కానీ నేను లేకుండా వీళ్ళు ఉండలేరు. ఇది ఎలా చేస్తున్నావు డాడీ నువ్వు, అంటే అసలు ఏదో మా మధ్య ప్రాబ్లం ఉన్నట్టు చెప్తావా ఏంటి? ఎలా కాదమ్మా, వాళ్ళు చూస్తూ ఉండలేరు, ఉండలేకపోవచ్చు, వాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వేంటి, నీ జీవితం ఉన్నాను కదా, తను వస్తాడు కదా, నా చోటు ఉండటం జీవితం కాదు కదా తల్లి. ఇప్పుడు నీకు భర్త ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా మేమందరం సంతోషంగా ఉండేది. ఎలా ఎక్కడ ఉన్నావు సంతోషంగా, భర్త తోటి లేకుండా ఉండేటువంటి జీవితం సంతోషంగా ఉంటుందా? అరే అలా అని మిమ్మల్ని అందరిని వదిలిపెట్టిపోయి నేను సంతోషంగా ఉంటానా? మేము ఒక్కళ్ళది కాదురా, అనుకున్నావా అమెరికా అంటే నీకు ఇష్టం లేదు, వెళ్ళటం ఇష్టం లేదు, నువ్వు చెప్పావు తల్లి మాకంతా తెలుసు. కానీ ఇప్పుడు ఉద్యోగరీత్యా అబ్బాయి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, చక్కటి అబ్బాయి, నీకు తెలుసు, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, ఎంతో చక్కగా పెళ్లి చేసావు, నువ్వు ఇష్టపడినట్టు సంబంధమే కదా, బలవంతంగా చేసింది కాదు కదా సార్. నేను ఆల్రెడీ చెప్పాను సార్ డాడీకి, నేను పెళ్లి ఇష్యూ వచ్చినప్పుడే నేను మీతో మీతో ఎలా అయితే గడుపుతానో అలా మీలో ఒకరిగా ఉండే వాళ్ళే కావాలని పర్టికులర్ గా చెప్పాను, అదే జరిగింది. అమ్మా వాణి ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న తప్పిదం జరిగిందమ్మా. ఎప్పుడు కూడా బహుశా మీ కుటుంబంకి సంబంధించినటువంటి అంశమే కాదు, ఇలాంటి బేసిస్ మీద పెళ్లిళ్ళు చేసేటటువంటి అందరి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అనేటటువంటి ఈ కండిషన్స్ మీద బేస్ అయ్యి పెళ్లిళ్ళు చేయొద్దు. అంటే ఏంటంటే కంపల్సరిగా మా అబ్బాయి అమెరికా వెళ్తాడు అనే ఉద్దేశంతో పెళ్లి చేసినా తప్పే, ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే నాటుకుపోతాడు అనేటటువంటి ఉద్దేశంతో చేసినా. ఎందుకంటే పరిస్థితులు బట్టి, ఆలోచనలు అభిప్రాయాలు అవకాశాలు బట్టి, ఆపర్చునిటీస్ బట్టి మారుతూ ఉంటాయి. ఈ విషయంలో కూడా జరిగింది కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే వాణి, నువ్వేమన్నా ఇక్కడ ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావా, అంటే చెప్పింది ఒకటి జరిగింది ఒకటి చేసింది ఒకటి అనే ఉద్దేశంతో నువ్వేమైనా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నావా, లేదా ఈ వాతావరణాన్ని నేను జీర్ణించుకున్నాను, ఈ వాతావరణాన్ని నాలో ప్రతి భాగంలోనూ నా శరీరంలో ఉంది కాబట్టి ఈ వాతావరణంలో పుట్టాను, ఈ వాతావరణంలో చనిపోవాలనేటటువంటి ఉద్దేశమా, లేదంటే ఏకాకిగా ఉన్నటువంటి నాన్ని విడిచి వెళ్ళలేకపోవటమా, బంధు ప్రీతి అనేటటువంటి తెగదెంపులు చేసుకుని వెళ్ళలేకపోవటమా, ఏంటి నీ ఉద్దేశం? లేదంటే అమెరికా అనేటటువంటిది చాలా ఎన్నో సముద్రాలు దాటి ఉంది కాబట్టి అది నాకు సంబంధించినటువంటిది కాదు, ఆ ప్రాంతంలోనే ఆ పాశ్చాత్య దేశంలో నేను ఉండలేనని ఉద్దేశం? ఈ నాలుగు అంశాల్లో ఏంటి, ఏ ఉద్దేశం వల్ల నువ్వు కాదు అని అనుకుంటున్నావు, అంటే వెళ్ళను అంటున్నావు? చెప్పిన అన్ని రీజన్స్ కరెక్టే, అన్నిట్లో పాయింట్ ఉంది. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, వీళ్ళందరి మధ్యలో అల్లారు ముద్దుగా పెరిగాను. ఇప్పుడు అమెరికా లైఫ్ ఎలా ఉంటుందో నాన్నకంటే తెలియకపోవచ్చు సార్, మీకు తెలిసే ఉంటుంది కదా, మెకానికల్ లైఫ్ నా వల్ల కాదు అది. ఒక
గంట సేపు పిండి బాబాయలతో మాట్లాడాలి, మా అమ్మమ్మతో ముచ్చటించాలి, అప్పుడప్పుడు ఏదైనా బర్త్డే అకేషన్స్ వచ్చినప్పుడు ఆశ్రమాలకు వెళ్ళాలి, సడన్ గా దైవభక్తి గుర్తొచ్చినప్పుడు తిరుపతి వెళ్ళాలి, ఇవన్నీ నేను అమెరికాలో చేయలేను. మరి ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి, ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు, పెళ్లి అనేటువంటి అంశాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు, నిన్ను నమ్ముకుని నీ జీవితంలో బ్లైండ్ గా వచ్చినటువంటి ఒక అబ్బాయికి ఏమని చెప్దాం అనుకుంటున్నావు, ఇదేంటయ్యా పిల్లని పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పి మీ తండ్రికి ఏర్పడేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఏ బంధుమిత్రులతో అయితే కనుక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా అమ్మ మా గురించి తర్వాత ఆలోచింది కానీ ఇక్కడ కాకపోతే ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళటం ఇంపార్టెంట్ అనేటటువంటి వాళ్ళకి ఏమని చెప్దాం అనుకుంటున్నావు, ఆ అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసినటువంటి ఆ తల్లిదండ్రులకి ఏమని చెప్దాం అనుకుంటున్నాం మీ అత్తమామలకి? నేను వీళ్ళందరికి ప్రతిరోజు ఏదో ఒక రకంగా సమాధానం చెప్తున్నాను సార్, కాకపోతే మా మధ్య గొడవలు అవేం లేవు, పైగా నేను ముక్కు సూటిగా ఉండే మనిషిని. ఆ చెప్తాను తనకి, ఇదేమి నేను ఇన్సల్ట్ ఫీల్ అవడానికి అదంతా కాదు సార్, నేను పర్టికులర్ గా చెప్పాను నాకు ఇక్కడే ఉండాలి, సో మనందరం మన ఫ్యామిలీతోనే ఉండాలి అని. ఇప్పుడు తనకి సడన్ గా వచ్చిందని నేను సడన్ గా మారిపోలేను కదా. పెళ్లి కాకముందు పరిస్థితులు వేరు, పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ఆడపిల్ల జీవితంలో జరిగే పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేని పరిస్థితి. సో పెళ్లి కాకముందు తను ఇక్కడే ఉంటారని పెళ్లి చేసుకున్నారు, కానీ ఇది జీవితం కదా, తను వెళ్లాల్సి వచ్చింది. మరి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కదా ఉండాలి పరిస్థితుల ప్రకారం అయితే. తను వెళ్లాల్సి వచ్చింది సో వెళ్ళారు, నేను కావాలి అనుకున్నప్పుడు తను వస్తారు, ఆ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. అప్పుడు గ్యాప్ పెరిగిపోవట్లేదా? కేవలం నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా, అక్కడ ఆ అబ్బాయి నిన్ను ఎంత కోరుకుంటున్నాడు, నీ అవసరం ఆ అబ్బాయికి ఎంత ఉంది, మానసికంగా శారీరక పరమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఆ అబ్బాయి ఎల్లకాలం నువ్వు అనుకున్నట్టే ఉంటాడా, మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావు నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉన్నా, హాలిడేకి వచ్చినప్పుడు నువ్వు కలుసుకుందాం అనేటటువంటి అభిప్రాయంతో ఎల్లకాలం ఆ అబ్బాయి ఉండగలడా? నాన్నగారిని కూడా ప్రశ్నించడం మొదలైంది, ఏమిటంటే ఎంతకాలం మీ అమ్మాయిని అక్కడ పెట్టుకుని ఉంచుకుంటారు, ఇంత ఇదే అయితే కనుక ఇంకెలా అనేది ప్రశ్న ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ కాలం ఇలా నాన్స్తూ అందరినీ ప్రతిరోజు ఫోన్ చేసి సాటిస్ఫై చేసేటటువంటి దానికి అవకాశం లేదు తల్లి. ఫోన్లో మాట్లాడకుండా అతను ప్రత్యేకంగా ఒక లెటర్ ద్వారా మీ నాన్నగారికి పంపించాడు అంటే కనుక లెటర్ ద్వారా లిఖితపూర్వకంగానే అతను అటువైపు నుంచి ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇదేమన్నా వాళ్ళు ఒక ఆధారం కింద వాడుకుని రేపొద్దున ఇంకో స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉందేమో అన్నది కొద్దిగా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను అని కలిసి ప్రయాణం చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ అసలు ఎలా ఉంది, ఆ వ్యక్తి ఎవరు, ఆ వాతావరణం ఏంటి, అమెరికా ఏంటి, ఆ దేశం ఏంటి అనేటటువంటిది నీకు ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు నచ్చినటువంటి వాటికంటే నచ్చేటటువంటివే ఎక్కువ ఉంటాయేమో, ఆ ప్రయత్నం చేయకుండా ఇది నాకు వద్దు అది అవ్వదు ఇది బాగుంది కాబట్టి ఇక్కడే ఉండిపోతాను అనేది ఆ ప్రయత్నం అనేది లేకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి వాతావరణంకి అడ్జస్ట్మెంట్ అండ్ అడాప్టబిలిటీ అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇదంతా కొత్తగా ఉండేటటువంటి ప్రయాణం మొదలైంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అడాప్ట్ అవుతావు, అతను మీ ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది, బహుశా ఇక్కడ లేనో ఏవో లేవు అని అనుకున్నాను, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఏవో ఉండకూడదు అని ఉన్నాయి అని అనుకున్నాను, కానీ ఇక్కడ అవి లేవు అనేటటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ నీలో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. లేదు సార్, మీరు అన్నట్టు మా మధ్య బాండింగ్ బాగా పెరగచ్చు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే తన పని తను చేసుకోవడానికి టైం సరిపోదు, ఇంకా నాతో నేను ఇక్కడన్నా ఫోన్ లో అన్నా మాట్లాడుకుంటున్నాం ఐ లవ్ యూ అని, అక్కడికి వెళ్తే కనీసం నా ఫేస్ చూసి కూడా ఐ లవ్ యూ చెప్పేంత టైం ఉండదు, సో అక్కడ తను ఏ తప్పు చేయడానికి నమ్మకం నాకుంది, ఇక్కడ నేను నాన్న సంరక్షణలో సేఫ్ గా. అండ్ ఏంటి నాన్న సంరక్షణ, ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసే దానితో నాన్న తలెత్తుకొని తిరగలుగుతున్నారా? బయట సొసైటీలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పెళ్ళయింది కూతురుని ఇంట్లో పెట్టుకున్నాడు సంసారానికి పంపించలేదు అని రకరకాల సొసైటీలో ఉన్నాం, సొసైటీలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆలోచించొద్దా, మీ చుట్టాలు బంధువులు ఇదేం చెప్పన్నారు వీళ్ళు కాదు, మేము తలకాయ ఎత్తుకొని తిరగాల, మేము తలకాయ ఎత్తుకొని తిరగాలంటే నువ్వేదో నువ్వు భర్తతో ఉంటేనే మేము కొంచెం విలువగా సొసైటీలో మాకు ఒక మర్యాద ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది. పెళ్లి అనేది డెఫినేషన్ అది కదా, నువ్వు ఆ డెఫినేషన్ పక్కన పెట్టేసి ఈ రోజు కేవలం అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి అతను అక్కడ నేను ఇక్కడ అంటే కనుక రేపొద్దు నీ భర్త వచ్చి ఆ లెక్క నాకు కుదరదు నువ్వు వద్దు అంటే ఏమంటావు అమ్మా వాణి? నాన్నగారు లెటర్ రాశాడు, అతను లెటర్ రాసి నాతో వాదించలేక నాన్నని బెదిరించడానికి అయ్యిండొచ్చు కదా, ఈ బెదిరింపు కాస్త తీవ్ర స్థాయిలోకి వెళ్తే. తను ఒక జాబ్ వచ్చి 2 మంత్స్ లో వస్తానని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాకు ఇక్కడ బాగుంది నేను ఇక్కడ
కంఫర్ట్ గా ఫీల్ అయిపోతున్నాను అంటే నేను సడన్ గా నువ్వు వచ్చే ఇక్కడ కంఫర్ట్ ఉంది అని నువ్వు చెప్తే ఎలాగా, నాకు అనిపించాను కదా నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు మాట్లాడతారు. సమాజం అంటే ఏంటండి, నువ్వు సమాజం కోసం బ్రతుకుతున్నావు నా కోసం బ్రతుకుతున్నా? సమాజం ఉన్నాము, సమాజం గురించి కూడా బతకాలి. బయటికి వెళ్ళినప్పుడు నలుగురు సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు ఒక గౌరవం ఉంటుంది. నువ్వు చేసిన దాని పనితో నేను తలకాయించుకోలేకపోతున్నాను. ఎందుకు కొంచెం ఆలోచించురా, ఏమన్నా వదిలిపెట్టొచ్చు. సింగిల్ పేరెంట్ ఎందుకంటే బయట ఉన్నాం మనం. ఒకటి అడుగుతాను, మన ఇల్లుంది, ఈ ఇంటిని సడన్ గా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా నువ్వు? బాగా కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా తప్పదు తల్లి. కొంచెం ఇల్లు ఖాళీ చేయటం, మనుషుల దగ్గర అవటం, ఈ రెండు చాలా డిఫరెంట్ అమ్మా. ఇల్లు ఖాళీ చేయటం అనేది మనుషులు వేరు కదా, ఇది పరిస్థితులు బట్టి. ఇక్కడ ఇది ఒక పెళ్లి, నువ్వు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఇది ఒక పెళ్లి. పెళ్లి అనేటటువంటిది ఎప్పుడైతే మనం ఒక తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇది మనుషులు మనసులకు సంబంధించినటువంటి రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి, రెండు కుటుంబాలకి ప్లస్ నీ వాల్యూ సిస్టమ్స్కి బ్యాలెన్స్ అయ్యేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతిసారి రబ్బర్ బ్యాండ్ సాగదీసే కొద్దీ సాగదమ్మ, ఎక్కడో చాట తెగుతుంది. ఈ తెగేటటువంటి పరిస్థితి రాలేదు కాబట్టి నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఈ రోజు. సార్, జాబ్స్ అనేవి ఇండియాలో కూడా లేకపోలేదు సార్, మరి నిజంగా నన్ను అంత మిస్ అవుతుంది. మీరు కూడా వెళ్ళొచ్చు కదా, ఒక సంవత్సరం పాటు వెళ్ళి ఉండండి చూడండి. ఇక్కడ ఏంటంటే మోసం జరిగింది, చెప్పింది ఒకటి చేసింది అనే కాన్సెప్ట్ నువ్వు తీయకపోతే కనుక మనం నెక్స్ట్ అడుగు వేయలేం. ఎందుకంటే కనుక ఇక్కడ ఇది పరిస్థితులు బట్టి అవకాశాలు వస్తున్నాయమ్మా. అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది ఈరోజు, నీకే అమెరికాలో ఒక మంచి సామాజిక పరంగా ఒక సేవ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తే కనుక, ఎంతోమంది జీవితాలు కాపాడేటటువంటి ఒక ఎన్జిఓ వర్క్, ఒక సోషల్ వర్క్, నీకు నచ్చినటువంటి వర్క్ వస్తే కనుక ఖచ్చితంగా నువ్వు కూడా వెళ్తావు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అవకాశం బట్టి పరిస్థితులు మారుతాయి, అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటాం సార్, మనము నీతి వాక్యాలు చెప్తాం, అంతెందుకు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మీరు పెద్ద అయ్యాక ఇలా చూసుకోవాలి, పేరెంట్స్ అలా చూసుకోవాలి, మన అన్న వాటిని వదిలి వెళ్ళకూడదని చెప్పి నేనే వెళ్తే రేపు బాధ్యత క్వశ్చన్ చేస్తే నేను ఏం చెప్పాలి సార్? ఇన్ని బలమైన కారణాలు చెప్తున్నారు కదా, ఇవి కాకుండా ఇంకా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ అంటే ఉంటాయి మేడం, అన్ని చెప్పలేం కదా. ఇప్పుడు కారణాలంటే చెప్పాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఏమీ లేదు, ఆ అమ్మాయికి పెళ్ళే ఇష్టం లేదో, లేదంటే దేశం మీద ప్రేమ కదా, అసలు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్ లేదు, వాళ్ళ నాన్నగారు ఏదో మభ్యపెట్టి మాయ చేసి బలవంతంగా పెళ్లి చేశారనే కాన్సెప్ట్ కూడా వస్తుంది ఈరోజు రకరకాలు కదా. నువ్వు కారణాన్ని నువ్వు బలంగా చెప్పగలగాలి. ఏ కారణం, నేను ఇందాక 4 కారణాలు చెప్పాను, అది కానటువంటి కారణం ఇంకేమన్నా ఉందా, లేదంటే ఆ 4 ఒక బలమైన కారణం ఉందా? అదేం లేదు సార్, కాకపోతే నేను పర్టికులర్ గా మ్యారేజ్ ఇండియాలోనే కావాలండి, కారణము నాకు అమ్మ లేరు. ఓకే, అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత నాన్నగారే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఆయన ఎందుకు చేసుకోలేదు? నాకు వచ్చాయి కదా. ఇప్పుడైతే నాకు అమెరికాలో జాబ్ ఉన్న భర్త వచ్చేసాడు అని బాధను వదిలిపెట్టి వెళ్ళలేను కదా. నాకు కొన్ని ఉన్నాయి ఇక్కడ, అసలు ఈయనే నాకు చాలా వాటికి ఇన్స్పిరేషన్. ఒకవేళ నేను ఇప్పుడు ఇలా మొండిగా ఉందంటే అది కారణం మా డాడీదే. ఐ థింక్ ఇప్పుడు ఆయన్నే ఒంటరి చేసి ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఇప్పుడు కాఫీ పెట్టాను ఇక్కడ, ఇక్కడే ఉంటుంది, రేపు టాబ్లెట్ ఉన్నా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నన్ను దాచి వెళ్ళే వరకు నేను ఈయనతోనే ఉండాలి. అది ఒక ముఖ్య కారణం. పైగా నాకు ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎంతో మంది అనాథాలను చేసిపోతుంటే అది తప్పు అని చెప్పి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కాదని నేను వెళ్ళలేను కదా.
ఏంటి డాక్టర్ గారు సొల్యూషన్ ఏంటి అసలు ఈ సమస్యకి? అమ్మా వాణి అమ్మా, ఇది నువ్వు చెప్పేటటువంటి ప్రతి అంశము మమ్మల్ని అందరినీ కదిలిస్తుంది, మమ్మల్ని అందరినీ ఇమోషనల్ గా చేసేటటువంటి బాధేనమ్మా. కాదనట్లే వాలిడ్ గా అనిపిస్తోంది. నువ్వు చాలా ఇమోషనల్ అవుతున్నావు. కేవలం నాన్న చుట్టూరునే నా జీవితము కరెక్టే, కాదనట్లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే నాన్న చుట్టూరు నా జీవితం, ప్యారలల్గా భర్త చుట్టూరు కూడా నా జీవితం అనే విధంగా ఉంటేనే నువ్వు హ్యాపీ, నాన్న హ్యాపీ, అటువైపు ఉండేటటువంటి ఆ కుటుంబం, నీ భర్త కూడా హ్యాపీ. అందుగురించి నేను ఇందాకటి నుంచి అంటున్నాను, బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలని అంటున్నాను. బ్యాలెన్స్ డస్ నాట్ మీన్ డిప్రవేషన్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ తండ్రి ప్రేమను నువ్వు సాక్రిఫైస్ చేసేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోమని చెప్పట్లేదు. దాన్ని కాపాడుకుంటూ ఆ ప్రేమని ఆ పెళ్లిని కూడా కాపాడుకునేటటువంటి మార్గాన్ని నేను చెప్తున్నాను. నాన్నగారికి నేను అత్తగారి ఇంట్లో ఉంటేనే ఆనందం అనుకుంటే నేను ఇంట్లో నుంచి మా అత్తగారి ఇల్లు కూడా ఇక్కడే ఉంది, అక్కడికి వెళ్తాను. కానీ నా నా సరౌండింగ్స్ ని వదిలి వీళ్ళకి మరీ దూరంగా వెళ్ళిపోలేను. అత్తగారి ఇంటికి వెళ్ళటం గురించి పెళ్లి చేసుకోలేదు, భర్త గారి ఇంటికి వెళ్ళటం గురించి పెళ్లి చేసుకోలేదు కదమ్మా. నువ్వు వెళ్ళాల్సింది భర్త అని అవకాశం ఇవ్వు వాణి, వాణి కాదమ్మా, వాణి 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 మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు వాణి. ఇప్పుడు తనకు అక్కడ అవకాశం వచ్చింది, ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరు వెళ్ళండి, ఒక ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు ఉండండి, తనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, నా భార్య వచ్చిందని. ఎలా అవుతుందంటే వాణి, ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్యన ప్రయాణం చాలా సాఫీగా స్మూత్ గా నడిచింది. ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్ టైం. ఇప్పుడు వరకు మీ ఇద్దరు ప్రేమను ప్రూవ్ చేసుకోవటం వేరు, ఇప్పుడు ఈ టెస్టింగ్ టైంలో మీ ప్రేమను ప్రూవ్ చేసుకోవటం. ఆ అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, లెటర్ రాశాడు, నేను ఉండలేకపోతున్నాడు అన్నది, వస్తుందా రాదా అని అంటున్నాడు. ఈ పెళ్లి ఫ్యూచర్ ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంకా ఇది కొద్దిగా కాస్త ఇంకొద్దు సాగదీస్తే కనుక, ఇప్పుడు వరకు మేము ఇంత ప్రేమ అభిమానాలతో ఉంటున్నావు అనేటటువంటి అంశం రేపొద్దున సనగిలుతుందేమో అన్నది నా అభిప్రాయం. సో ఏంటంటే ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి లేదు. ఈ టైంలోనే నా తండ్రి మీద నాకు ఇంత ప్రేమ అభిమానం ఉన్నా కూడా, భర్త ఈ కుటుంబ వ్యవస్థ మీద లేదంటే పెళ్లి మీద నాకు ఇంత గౌరవం ఉంది కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను అంటే కనుక అతనికి నీ మీద అతనిలో మార్పు రావచ్చు, అతనికి నీ మీద రిగార్డ్ పెరగవచ్చు. అరే తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమను కూడా ఆ అమ్మాయి అక్కడ వదిలేసి నా దగ్గరకు వచ్చిందంటే రేపొద్దున తనకు అవసరమైనప్పుడల్లా తండ్రి దగ్గర పంపించవలసిన బాధ్యత నా మీద ఉంది అనే ఆలోచన అతనికి రావచ్చు. కేవలం ఒక పెళ్లిలో నేను ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాననే ఒక అబ్బాయి ఇచ్చేటటువంటి ఒక మాట బట్టి నెక్స్ట్ 60-70 ఇయర్స్ వరకు నేను నా భర్తతో పాటే, భర్త ఎక్కడ ఉంటాడు, తండ్రి కూడా ఉంటాడు, తండ్రి ఎక్కడ ఉంటే భర్త ఎక్కడ ఉంటాడు అని కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాం మనం? అసలు తీసుకోలేని విషయం కదా. అలా ఎవరు ప్రామిస్ చేయకూడదు. ఆ కండిషన్స్ మీద మ్యారేజెస్ అసలు జరగనే జరగదు. కానీ వాణి ఇక్కడ ఒక్కటి నేను చెప్తానమ్మా, బహుశా ప్రసాద్ గారు ఉన్నారా మీరు లైన్ లో? ఇక్కడ మరీ విపరీతంగా వాణి యొక్క మనసును నొప్పించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళటం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మనసు పూర్తిగా ఆ అబ్బాయితో పాటు కాపురం చేసి అక్కడ ఉండటం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రోజు మనం మభ్యపెట్టి మాయ చేసి బలవంతంగా కౌన్సిల్ చేసి అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే కనుక 10 రోజులు అక్కడ ఉంటుంది, 11 రోజులు ఇక్కడికి వచ్చేస్తుంది. మీ అల్లుడి గారిది పెద్ద మనసు పెద్ద మనసు అని 1-10 సార్లు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రోజు మీరు అక్కడికి వెళ్ళి ఉండటం ఒక అవకాశం ఉంటే కనుక డిపెండెంట్ వీసా లాంటిది ఏమన్నా ట్రై చేసుకుని, ఈ రోజు అంటే ఈ రోజు కాదు, వాణి వెళ్ళినటువంటి కొన్ని రోజులకు కొన్ని నెలలు వ్యవధికో వాళ్ళిద్దరూ అక్కడ ఎడ్జిస్తాయి, ఒక ట్యూనింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన తర్వాత ఒకప్పుడు మీకు అవకాశం ఉంటే కనుక వీసా పరంగా అది ఫీజిబుల్ అవుతాయి కనుక మీరు అక్కడికి వెళ్ళి ఉండటం, అక్కడ మీకు కొంతకాలం వాణి అడ్జస్ట్ అయ్యేంత వరకు ఉండటం, లేదంటే మీకు అక్కడ ఏదైనా అదృష్టం కొద్ది ఏదైనా ఉద్యోగ అవకాశం లేదంటే బిజినెస్ అవకాశం వస్తే కనుక అది కంటిన్యూ చేస్తే కనుక బహుశా అది ఒక వాణికి ఒక వెసలుబాటుగా ఉంటుందేమో, ఇది ఒక మధ్యస్థ ఒక డెసిషన్ మనం తీసుకొచ్చేమో అని నాకు అనిపించింది. నువ్వు పర్మనెంట్గా అక్కడే ఉండిపో అనట్లేదమ్మా, కొన్ని రోజులు ఉండు, అప్పుడు అతని మనసులో మార్పు రావచ్చు లేదా నీకే మార్పు రావచ్చు. ఇక్కడ నువ్వు చేసుకున్నటువంటి పెట్టి పుట్టింది, నీ అదృష్టం ఏంటంటే అన్ని విధాలుగా ఫ్లెక్స్, కేవలం అమెరికా రావాలి అనే ఒకే మాట తప్ప మిగతా అన్ని విషయాల్లోని నీ నల్లారు ముద్దుగా నీ పుట్టిల్లు ఎలాగో అలాగే మెట్టిల్లు కూడా అలాగే ఉంది అని చూసుకునేటటువంటి ఒక కుటుంబం చాలామంది ఆడపిల్లలకి ఈరోజు అరుదుగా దొరుకుతుంది. అది నీకు దొరకటం అదృష్టం, దాన్ని ఎక్కువగా పరీక్షించద్దు అని చెప్పి నేను నీకు చెప్తున్నాను. రైట్, అవును అదే సార్ నేను చెప్పేది, అన్నిట్లో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, ఇది ఒక్కటే ఇలా చేస్తున్నారు. కాకపోతే నాన్న అన్నారు ఏదో నన్ను పంపించడం కోసం అంటున్నారు, కానీ ఆయన రారు. లేదమ్మా, నాన్నగారితో నేను మాట్లాడుతాను, మళ్ళీ ఇంకొక అవకాశం తీసుకువచ్చి నాన్నగారు నా క్లినిక్ ప్రత్యేకంగా నేను పిలిపించుకుని నాన్నగారితో నేను మాట్లాడతాను, నీతో కూడా నేను మాట్లాడతాను. అన్ని దారులు తెరుచుకునే ఉన్నాయి, అన్ని అవకాశాలు ఓపెన్ గానే ఉన్నాయి. నీ జీవితం ఇక్కడ ఎలా ఉందో నా అభిప్రాయం ప్రకారం అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్, వీలైనంత తొందరగా అక్కడ ప్రయాణం అమ్మా, ఇది నా రిక్వెస్ట్. ఓకే సార్, ఆలోచిస్తాను, బట్ నాకు కూడా ఇక్కడ కొన్ని చూసుకోవాల్సినవి ఉన్నాయి. నాన్నగారు అన్నారు కదా తనకి వీసా గానీ వచ్చిన తర్వాత అని, అంతలోపు నేను కూడా ఈ కమిట్మెంట్స్ అన్ని ఎవరికైనా అప్పచెప్పి ఏ మాత్రం డిలే చేయకుండా. ఎందుకు డాక్టర్ గారు ఇన్ని సార్లు చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి వాణి. ఓకే అండి? ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.
ప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.